గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. ఐదో తరగతిలో మనం మూడో పాఠం నేర్చుకున్నాం కదా, కొండ బాబు. చూడండి, వినటం, ఆలోచించి మాట్లాడటం. చూడండి, ఇక్కడ మొదటిది జావేద్ సెలవుల్లో రామమ్మ వాళ్ళ ఊరు వెళ్ళారు కదా, అక్కడ ఏమేమి చూశాడో చెప్పండి. మీరు పాఠం విన్నారు కదా, అక్కడ ఏమేమి చూశాడు? ఆ ఊరి చుట్టూ రకరకాల కొండలు, వాగులు, పచ్చని చెట్లు ఉన్నాయి, అవన్నీ చూశాడు. తర్వాత ఆ ఊరికి ఆనుకొని ఒక ఊటవాగు ఉంది. ఊటవాగు పారుతూ ఉంది. ఆ ఊరి వాళ్ళు దాన్ని ఏమని భావిస్తారమ్మా? కామధేనువుగా భావిస్తారు అని మనం చెప్పాలి. తర్వాత రెండవ ప్రశ్న చూడండి, మీరు ఏదైనా ఊరు వెళ్ళడానికి ఏమేమి సిద్ధం చేసుకుంటారో చెప్పండి. ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి, మీరు ఏమేమి సిద్ధం చేసుకుంటారో మీరు చెప్పాలి. ఓకేనా? తర్వాత మూడవ ప్రశ్న, మీ ఊరిలో మీకు నచ్చిన విషయాలను చెప్పండి. మీ ఊరిలో మీకు నచ్చినవి, ఇప్పుడు జావేద్ వెంకట్కి రాశాడు కదా లెటర్లో, ఏమేమి చూశాడు అక్కడ ఏమేమి అన్ని వర్ణిస్తూ లెటర్ రాశాడు. అలాగే మీ ఊరిలో ఏదైనా చూడదగ్గ మీకు నచ్చిన విషయాలను మీరు చెప్పాలి. తర్వాత అభ్యాసం చూడండి, చదవటం, వ్యక్తపరచడం. పాఠం చదవండి, క్రింది వాక్యాలు పాఠంలో ఏ ఏ పేరాలో ఉన్నాయో గుర్తించి గీత గీయండి, పేరా సంఖ్య రాయండి. ఓకేనా? ఇక్కడ ఒకటవ, సూర్యుని కాంతి పడి ఆ పాయలన్నీ. చూడండి వాక్యం చూడండి, సూర్య కాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తున్నాయి. ఈ వాక్యం పాఠంలో ఎక్కడుందో మనం అండర్లైన్ చేసి ఇక్కడేమో పేరా సంఖ్య రాయాలి. పేజీ నెంబర్ 16లో ఆ అభ్యాసంలో పేరా సంఖ్య రాయాలి. ఆ వాక్యం ఏమో మనం పాఠంలో ఎక్కడుందో చూసి, ఏ పేరాలో ఉందో చూసి అండర్లైన్ చేయాలి, గీత గీయాలి. సూర్యకాంతి పడి ఆ పాయలన్నీ తలతల మెరుస్తున్నాయి. ఎక్కడుందమ్మా అది? చూడండి నానా, నాలుగవ పేరాలో రెండో లైన్లో ఉంది, ఆ పాయలన్నీ తలతల మెరుస్తూ కనిపించాయి. ఇక్కడ మనం గీత గీయాలన్నమాట, ఈ వాక్యం మొత్తానికి గీత గీసి అది ఏ పేరాలో ఉందో ఇక్కడ మనం సంఖ్య వేయాలి. నాలుగో పేరాలో ఉంది కదా అది. తర్వాత రెండవ వాక్యం చూడండి, చూడాలనుకోవాలనే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. ఆ వాక్యం ఎక్కడుందో చూడండి. చూడండి నాన్న, ఇక్కడ ఏడవ పేరాలో మూడో లైన్లో ఉంది, చూడాలనుకోవాలనే కానీ ప్రకృతిలో ప్రతి దృశ్యం అందమైనదే. ఈ వాక్యాన్ని మొత్తానికి గీత గీసి ఇక్కడ ఏ పేరాను సంఖ్య వేయాలి, ఏడవ పేర. తర్వాత మూడవ వాక్యం చూడండి, ఆ వాగు పుట్టిన చోటికి ఎలా వెళ్ళడమా అనే ఆలోచన నాకు. చూడండి నాన్న, సెకండ్ పేరాలో ఆరవ లైన్లో ఉంది, ఈ వాగు పుట్టిన చోట ఎంత దూరం. అది ఇక్కడ అండర్లైన్ చేసి మనం ఇక్కడ పేరా సంఖ్య రాయాలి. మూడవ, రెండవ పేరాలో ఉంది. చూడండి నాలుగవ చూడండి, మేఘాలు ఏనుగుల్లా
పారలు తీసి వరుసగా నడుస్తున్నట్టు ఉంది. ఆరో పేరాలో చూడండి అమ్మా. ఇదిగో కాసేపు ఏనుగులు బారులు తీరి వరుసగా నడుస్తున్నట్టు. ఇక్కడ కింద అండర్లైన్ చేయాలి మొత్తం ఈ వాక్యం మొత్తం అండర్లైన్ చేసి ఇక్కడ పేరా సంఖ్య వేయాలి. ఐదో వాక్యం చూడండి. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఐదవ పేరాలు. దూరాన ఉన్న ఇళ్ళన్నీ కొండపల్లి బొమ్మల్లా ఉన్నాయి. దీని కింద అండర్లైన్ చేయండి ఐదవ పేరా. ఓకే నానా అలానా రాయాలి. తర్వాత అభ్యాసం చూడండి. పేజీ నెంబర్ 17. పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి. ఇక్కడ పేర ఉందమ్మా, చదివి మనం సొంతగా జవాబులు రాయాలి ప్రశ్నలకు. చూడండి ఆ పేర ఏంటో. హెలెన్ కెల్లర్ మన అందరినా చూడలేదు కానీ స్పర్శ ద్వారా గ్రహిస్తుంది. ఆమె ఏమంటుందో ఆమె మాటల్లోనే చూడండి. పోగచుక్కనున్న ధనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. వసంతకాలంలో కొత్త పరిమళాలు పూల కోసం అన్వేషిస్తాను. పట్టు వంటి ఆ పూలరెక్కల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. ఆ చెట్టు కొమ్మకు చేతిని ఆనించగానే ఏదో ఒక పక్షి కుహూ కుహూ శబ్దాల చెవుల్లో మారుమ్రోగుతాయి. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేళ్ల సందుల నుండి నీళ్లు ప్రవహించడం నాకు పట్టరాని ఆనందాన్నిస్తుంది. అదమ్మా పేర. ఓకే నాన్న, దీనికి కొన్ని ప్రశ్నలు ఉన్నాయి చూడండి. హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది చూడండి. మొదటి ప్రశ్న, హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది. చూడండి నాన్న, విన్నాను కదా పేర, ఏమేమి గుర్తించేది. పోక చుక్క నున్నధనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. జవాబు రాయడం, కోప చుక్క నున్నధనాన్ని, దేవదారు వృక్షాల కరుకుదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. చూడండి రెండవ ప్రశ్న, హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది.
చూడండమ్మా, హెలెన్ కెల్లర్ పూలను ఎలా వర్ణించింది? పూలను రకాల మృదుత్వాన్ని తాకినప్పుడు, వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేని ఆనందం కలుగుతుంది అని వర్ణించింది. పూల రెక్కల మృదుత్వాన్ని వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు పూల రెక్కల మృదుత్వాన్ని వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. చూడండి, ఏమి ఆనందాన్ని కలిగించేవి? సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేటు సందుల నుంచి నీళ్లు ప్రవహించటం పట్టరాని ఆనందాన్ని కలిగిస్తుంది. సెలయేటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు వేట సందుల నుండి నీళ్లు ప్రవహించడం ఆనందాన్ని కలుగజేస్తుంది. చూడండి, హెలెన్ కెల్లర్ స్పర్శ ద్వారా ఏమేమి గుర్తించేది? కోపచుక్క నదనాన్ని, దేవదార వృక్షాల కరకదనాన్ని నా స్పర్శతో గుర్తిస్తాను. రెండవ ప్రశ్న చూడండి, హెలెన్ కెల్లర్ పూలని ఎలా వర్ణించింది? పూల రెక్కల మృదుత్వాన్ని వాటి సువాసనను ఆస్వాదించినప్పుడు నాకు చెప్పలేనంత ఆనందం కలుగుతుంది. హెలెన్ కెల్లర్ ఆనందాన్ని కలిగించినవి ఏవి? చల్లటి ప్రవాహంలో చేతిని ఉంచినప్పుడు ఆ వేళ సందుల నుండి నీళ్లు ప్రవహించడం ఆనందాన్ని కలుగజేస్తుంది. ఆ పేరాన్ని చదివి ఇలాగా ప్రశ్నలకు జవాబులు రాయాలమ్మా. ఓకేనా? తర్వాత అభ్యాసంలో కూడా పేరా ఉంది, దానికి కూడా మనం ప్రశ్నలు రాయాలి. సారీ, తర్వాత క్లాస్లో నేర్చుకుంటాం. ఓకే, థ్యాంక్ యూ.